మనం ప్రస్తుతం వచ్చేసి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండపాడు సమీపంలో ఉన్నటువంటి ఆ శ్రీ ఆనందవల్లి అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. ఈ మనం చూస్తున్నాం కదా, స్వర్ణముఖి నది ఒడ్డున మనకు ఈ శివాలయం వెలసి ఉన్నది. దీని యొక్క విశిష్టతలు, అదేవిధంగా దీని యొక్క చరిత్ర మొత్తం కూడా ఈ యొక్క ప్రధాన అర్చకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు కొంతమంది భక్తులు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు, అదేవిధంగా దీని యొక్క చరిత్ర వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చూద్దాం. సరే సార్, చెప్పండి ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు మీరు, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓం నమో వెంకటేశాయ, నా పేరు శివశంకర్రావు అండి. రాజమండ్రి దగ్గర రాజానగరం నుంచి వచ్చాము. ప్రస్తుతం ఈ క్షేత్రానికి 9వ సారి రావటం జరిగింది. ఎక్కువగా టూర్ ప్యాకేజీలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ద్వారా రావటం జరిగిందండి. అయితే ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఈ సువర్ణముఖి నది ఒడ్డిన. అప్పుడు స్వామి నారాయణ వనంలో పెళ్లి చేసుకున్న, వివాహం అయ్యాక ఇటు వస్తూ కొండెక్కబోతుంటే అగస్త్య మహాముని ఆయన్ని 6 నెలల పాటు వివాహమైన దంపతులు కొండెక్కకూడదని చెప్తే ఆయన ఆగిపోయి అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి, ఇక్కడ అలి మంగాపురం అంటారు, అక్కడ ఉండిపోయి 6 నెలల పాటు రోజు వచ్చి అగస్త్యేశ్వర స్వామిని సందర్శించుకుని ఈ సువర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడ కొంతసేపు తపస్సు చేసుకుని వెళ్ళేవారు. దానికి గుర్తుగానే అక్కడ అది పెట్టారండి, ఆ విగ్రహం. తర్వాత 6 నెలల తర్వాత ఆయన కొండెక్కి పైకి వెళ్ళారు. దాన్నే మనం శ్రీవారి మెట్టు అంటాం స్వామి. సార్, అదే విధంగా అంటే మీకు ఎవరి ద్వారా తెలిసింది ఇక్కడ రావాలని, ఎలా తెలిసింది అసలు? ఇది నేను పుస్తకాల్లో చదివానండి. వెంకటాచల మహత్యం అయ్యి పుస్తకాలు ఉంటాయి. తర్వాత డాక్టర్ వేదవ్యాస అయ్యేస్ అని వెంకటేశ్వర మహత్యం అయ్యి రాశారు, ఆ బుక్స్ చదివాను. చదివి తర్వాత యూట్యూబ్లో చూసి తర్వాత రావటం జరిగింది. సార్, అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాలు? నా పేరు ప్రభాకర్ రావు అండి, నేను సోదరుణ్ణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఈ క్షేత్రం చూడటం ఇదే మొదటిసారి. నా సోదరుడి మాటల వల్ల వినేసి నేను ఈసారి దర్శించుకుందాం స్వామిని అని వచ్చాను. అదేవిధంగా ఎలా అనిపించింది దర్శించుకున్నారు కదా స్వామివారిని? చాలా బాగుందండి. ఈ ప్రకృతి రమణీయత ఇదంతా చూస్తానికి చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా బాగుందండి. అదేవిధంగా ఈ స్వర్ణముఖిలో మీకు చూపి అక్కడి నుంచి మీకు దూరంగా చూపించాను, మీకు దగ్గరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అంటే స్వర్ణముఖిలో నదీ తీరంలో కొద్దిగా ఈ ఇసుకతోనే శివలింగాన్ని చేసి మనము ఆ స్వామివారిని పూజిస్తే మనకు అనుకున్నటువంటి మొక్కలు కూడా తీరుతాయి అనేది ఇక్కడ ప్రతీతి. అదేవిధంగా మీకు చూపిస్తున్నాము, చూడొచ్చు ఎంతోమంది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ కోరికల్ని మొక్కులు తీర్చుకున్నట్టు, అదేవిధంగా వాళ్ళు కోరిక ఏ విధంగా అంటే శివలింగాన్ని చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కుంకుమ, పసుపు, అదేవిధంగా పువ్వులు ఇక్కడ స్వామివారికి అభిషేకించుకొని, అదేవిధంగా ఈ స్వర్ణముఖితోని ఈ స్వర్ణముఖిలో ఉన్నటువంటి నిన్న నేలతోనే అభిషేకించి అదేవిధంగా వాళ్ళు కోరుకొని మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. ఇక్కడ అంటే ఇక్కడ ఈ విధంగా చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయి అనేది ఒక ప్రతీతి. చంద్రగిరి అదేవిధంగా తొండవాడ ప్రాంతంలో మనకు ఒక ప్రసిద్ధ ఆలయం పుణ్యక్షేత్రం ఉంది, అదే మనకు శ్రీ ఆనందవల్లి అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం. దీని యొక్క చరిత్ర చూసినట్లయితే అగస్త్యేశ్వరుడు అంటే ముని, మనం అగస్త్యేశ్వర ముని ఇక్కడికి వచ్చి అదేవిధంగా ఇక్కడ స్వర్ణముఖి నది తీరంలో తపస్సు చేసి ఇక్కడ దొరికిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పౌర్ణమి రోజు ప్రతిష్ఠించి అదేవిధంగా ఇక్కడ పూజ కార్యక్రమాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఈ దేవస్థానం యొక్క చరిత్ర, అదేవిధంగా దీనికి సంబంధించినవి లోపల ఏమేమి గుళ్ళు ఉన్నాయి, అదేవిధంగా మనకు ఎంట్రన్స్ లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మొత్తం కూడా లోపల ఏ స్వాములు కొలువైనారు, అమ్మవారు ఎవరైనా ఉన్నారా, అదేవిధంగా ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. మీకు మొత్తం కూడా ఈ దేవస్థానం చెప్పినట్లయితే చాలా 100 సంవత్సరాలు, అదేవిధంగా చాలా సంవత్సరాలు పూర్వమే అంటే దీన్ని నిర్మించినట్టు, అదేవిధంగా దీనికి మొత్తం కూడా ప్రతిరోజు 100ల సంఖ్యలో భక్తులు అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని అగస్త్యేశ్వర స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా ఇక్కడ నుంచి గుడిమల్లం కావచ్చు, అదేవిధంగా దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా వెళ్తుంటారు. ఇక్కడ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం. మనకు ఇక్కడ ఎంట్రన్స్లోనే అంటే ప్రవేశంలోనే మనకు ఒక శివలింగం, అదేవిధంగా మనకు నందీశ్వరుడు కూడా మనకు కనిపిస్తారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే ఏమేమి ఉంటాయి మొత్తం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, రండి వెళ్దాం ఒకసారి. ఇదే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము, విష్ణు పాదం ఇది. ఇక్కడికి వచ్చి ఆయన పూజలు అందుకొని అదేవిధంగా ఇక్కడ అగస్త్య మునేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ ఉన్నట్టు ప్రతీతిగా చెప్పుకుంటారు. ఇది మీకు ఈ పాదాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము.
అదే విధంగా ముక్కోటి అంటేనే మనకు చాలా విశిష్టతతో కూడినటువంటి దేవాలయము. ఈ దేవస్థానంలో ఉన్నటువంటి మనం కూడా ప్రవేశించాము. అదే విధంగా చాలా మంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాము. అదే విధంగా ఈ యొక్క స్వామివారు ధరించి ఈ యొక్క అంటే సంక్రాంతి దగ్గర వస్తుంది, అదే మకర సంక్రాంతి, అదే విధంగా ధనుర్మాసం కూడా మొదలైందని చెప్పవచ్చు. అయ్యప్ప దీక్షలు ధరించి మొత్తం కూడా వీళ్ళు మొత్తం కూడా దర్శించుకుని వస్తున్నారు. అదే విధంగా స్వామివారిని కూడా దర్శించుకొని బయట వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మాటలు కూడా ఒకసారి అడిగి తీసుకుని చేద్దాం. స్వామి సార్, మేము శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసి నుండి వచ్చాము స్వామి. శబరిమల యాత్ర చేసుకుని తిరుపతి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ ఏపీ టూరిజం వారు నిర్వహించిన బస్సులో మేము వచ్చాము. ఇప్పుడే 4 క్షేత్రాలు దర్శనం అయ్యాయి, 5వ క్షేత్రానికి ఇక్కడికి వచ్చాము. ఒకలమాత దర్శనం కూడా చాలా బాగా మాకు ఇంతవరకు తెలియదు. ఏపీ టూరిజం వారే మాకు ఫస్ట్ టైం ఇప్పించారు. మా గైడ్కి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గైడ్ పేరు వెంకటరమణ గారు. స్వామి, అదే విధంగా మనకు లోపల స్వామివారిని దర్శించారు కదా, సో ఎలా అనిపించింది మీకు? చాలా అద్భుతంగా ఉంది స్వామి. అగస్త్య మహర్షి నిర్మించిన ఈ ఆశ్రమంలో ఏదో ఒక అద్భుతం అయితే ఉంది స్వామి. ఇంత ఆకర్షణ ఉన్న మహాలయానికి మీరు రావడం మా పుణ్యంగా మేము భావించుకుంటున్నాం స్వామి. సో అదే విధంగా మీరు ఒకసారి చెప్పండి, అంటే మీరు ఒకసారి చెప్పండి ఎలా అంటే మీరు దర్శనం చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హిందువులంటే ఒక గౌరవం ఉన్న భారతదేశంలో పుట్టినందుకు, ఇలాంటి శాస్త్రాలన్నీ చూసినందుకు మాకు చాలా గర్వకరంగా ఉంది. చాలా ఇంకా మందికి మేము కూడా వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలని మోటివేషన్ చేస్తూ మా కార్యక్రమాలు మేము చేస్తూ మళ్ళీ మేము హిందువులుగా మళ్ళీ జన్మ ఉంటే హిందువులుగా ఉండాలని మా కోరిక స్వామి. అదే విధంగా చూసినట్లయితే ఏబీ టూరిజం వారు ఒక కొత్త ప్యాకేజీ కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా అంటే కొత్త కొత్త ప్యాకేజీలతో ముందు ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. అదే విధంగా వీళ్ళకి కూడా దర్శనాలు కూడా కల్పిస్తున్నారు. అదే విధంగా వాళ్ళకి కూడా మన ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది ఈ రోజుటి ప్రత్యేక స్టోరీ అని చెప్పొచ్చు. వల్లి అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ మాటల్లో విన్నాం ఒకసారి. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శ్రీకాకుళం నుండి వస్తున్నాము. శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చాము, తిరుపతి దర్శనంకి వచ్చాము. అయితే ఈ స్వామి మహత్యం తెలుసుకొని చాలా గొప్ప టెంపుల్ అని తెలిసి, పురాతన టెంపుల్ అని తెలిసి ఈ దర్శనానికి వచ్చాము. ఈ దర్శనం చేశాక మాకు మనసు చాలా ప్రశాంతతగా ఉంది. చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా దర్శనం అవుతుంది. అది మా అది స్వామివారికి ఏం కోరుకున్నా తీరుతుంది అనేది ఆనవాయితీ. మేము ఇది మొదటిసారి రాడు, అది విని మేము వచ్చాము. మా బాబు పాస్ అవ్వాలని మొక్కున్నాం. మంచి మార్గాలు స్వామి దయ వల్ల బాబు 10th పాస్ అయితే మళ్ళీ వచ్చి స్వామి దర్శనం చేసుకుంటాం. శ్రీ ఆనందవల్లి అగస్తేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి మనం స్వర్ణముఖి దాటుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఆ స్వర్ణ చూడొచ్చు మనకు. అక్కడ నుంచి మనం ఏ శివాలయం చూసినా మనం ఇంతకు ముందే గతంలోనే మాట్లాడుకున్నాము, స్వర్ణముఖి నది తీరంలోనే మనకు శివాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. శ్రీకాళహస్తేశ్వరు కావచ్చు, లేకపోతే నాయుడుపేటలో ఉన్నటువంటి అక్కడ స్వామివారు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కానీ మనకి ఎక్కువ స్వర్ణముఖి నది తీరాన మనకు శివాలయాలు ఎక్కువ కనిపిస్తాయి. ఈ యొక్క అగస్తేశ్వర స్వామి దేవస్థానం గురించి ఆల్రెడీ మనం ప్రధాన అర్చకులతో మాట్లాడి తెలుసుకున్నాము. అదేవిధంగా దీని యొక్క చరిత్ర కూలంకుషంగా ఒక చిన్న సంక్షిప్తంగా చెప్పాలంటే మీకు అగస్తేశ్వర స్వామి మునీశ్వరుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసినట్టు స్వర్ణముఖి నది ఒడ్డిన తపస్సు చేసిన సందర్భంలో అక్కడ శివలింగం దొరికిన తర్వాత ఆ శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పౌర్ణమి రోజున ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేశారనేది ఒక ప్రతీతి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, ఈ స్వర్ణముఖి నది దాటుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ అంటే శివుడు కావచ్చు, మహాదేవుడు శివుడు కావచ్చు, అదేవిధంగా మనకు శ్రీ వెంకటేశ్వరుడు కావచ్చు, అదేవిధంగా విష్ణువు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. అంటే కొన్ని చూస్తుంటాం మనకు, కొన్ని శైవ క్షేత్రాలు ఉంటాయి, అదేవిధంగా వైష్ణవ క్షేత్రాలు ఉంటాయి. ఇక్కడ మనకు వేరువేరుగా అంటే దర్శించుకుంటుంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు కూడా శివుడు అదేవిధంగా విష్ణువు కూడా మనకు దర్శనమిస్తూ మనకు కన్నులకు విందు చేస్తూ అదేవిధంగా ఎటువంటి కోరికలు కోరినా తీరే విధంగా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ దర్శించుకున్న తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ చూడొచ్చు స్వర్ణముఖిలో మనకు ఒక శివలింగాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇసుకతో శివలింగాలని అక్కడ చిన్న శివలింగాలను ఏర్పాటు చేసుకొని మనం ఏదైనా మొక్కుతే అక్కడ తీరుతాయి అనేది ఇక్కడ ఒక ఆచారం అని చెప్పవచ్చు, ఒక ప్రతీతి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ప్రకృతి కూడా చాలా రమణీయంగా ఉంది. అదేవిధంగా చుట్టూ కూడా మొత్తం కూడా పచ్చని చెట్లతో, అదేవిధంగా మనకు ఈ యొక్క దేవస్థానం అనేది మనకు చంద్రగిరి అదేవిధంగా తిరుపతికి మధ్యలో అంటే ఒక తొండవాడ ప్రదేశం అక్కడ ప్రదేశం. అదేవిధంగా మనకు చూడొచ్చు స్వర్ణముఖి నది తీరంలో మనకు ఈ యొక్క అగస్తేశ్వర స్వామి దేవస్థానం మనకు ఉంది ఇక్కడ. అదేవిధంగా మనకు ఈ యొక్క చూస్తే ఈ యొక్క ప్రకృతి రమణీయంగా మొత్తం కూడా ఈ యొక్క స్వర్ణముఖి పారేది చూడు మీకు చూపిస్తాం ఒకసారి. అక్కడ చూడొచ్చు మీకు చూసినట్లయితే మొత్తం కూడా చాలా పారుతూ అదేవిధంగా స్వచ్ఛంగా పారుతుంది. మొత్తం కూడా ఇక్కడ స్నానాలు ఆచరించి పరమశివుణ్ణి కూడా దర్శించుకుంటారు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం వచ్చేసి మనం తొండవాడ అంటే చంద్రగిరికి సమీపంలో ఉన్నాము.
ఇక్కడొచ్చేసి ఒక ప్రముఖ శివాలయం ఉంది, దాని యొక్క చరిత్ర, అదేవిధంగా అగస్త్యమునీశ్వరయ్య స్వామి యొక్క చరిత్ర కావచ్చు, ఈ ఆలయానికి సంబంధించిన మొత్తం కూడా విశేషాలు మన ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఒకసారి. వాగర్థాభివసంభృప్తో వాగర్థ ప్రతిభక్తే జగత పితరో వందే పార్వతే పరమేశ్వరో. పార్వతీ పరమేశ్వర అయిన శ్రీ ఆనందవల్లి సమేత అగస్త్యేశ్వర స్వామి క్షేత్రం, అగస్త్య మహాముని తపస్సు చేసిన స్థలం. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు వివాహం జరుగుతూ ఉండేటప్పుడు కైలాసానికి సప్త దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వర అందరూ అక్కడ వెళ్ళిపోయినారు. అగస్త్య మహాముని కైలాసానికి పోతూ ఉండేటప్పుడు భూపారం అలోకలంగా ఉన్నది. అగస్త్య మహామునిని దక్షిణం అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు పార్వతీ పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుడు ఆజ్ఞ ప్రకారం అగస్త్య మహాముని హిమాలయలందు రామేశ్వరం పర్యంతం పాదయాత్ర చేసుకుంటూ వచ్చినారు. ఇక్కడ వచ్చి కొన్ని కాలం తపస్సు చేసి ఈ నది సువర్ణమంగి నది అగస్త్య మహాముని తెప్పించినారు. అగస్త్య మహాముని ఈ నదిలో స్నానం చేస్తూ ఉండేటప్పుడు ఆయనకు శివలింగం దొరికింది. ఆ శివలింగం ఆశ్వీన మాసం పౌర్ణమి రోజు స్థాపించినారు. ఆశ్వీన మాసం పౌర్ణమి రోజు స్థాపన చేసేటప్పుడు ఇక్కడ ముక్కోటి దేవత ప్రత్యక్ష అయినారు, అందువల్ల ముక్కోటి ఆలయం అనే పేరు, ముక్కోటిశ్వర క్షేత్రం. అదేవిధంగా స్వామి మనకు ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయి, మనకి ఎవరెవరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు? ఇక్కడ అగస్త్య మహాముని ఇక్కడ ఉంది, శివ విష్ణు భేదం లేదు అనే గుర్తింపు కోసం అగస్త్య మహాముని విష్ణు పాదం అంటే పాదముద్ర ఉన్నది. అక్కడ ఒకే విగ్రహం, ఆ విగ్రహంలో ఒక పక్క ఈశ్వరుడు కనపడతారు, ఇంకొక పక్క మహావిష్ణువు ఉన్నారు. శివ విష్ణు భేదం లేదు గుర్తింపు కోసం ఇక్కడ అందరం వస్తున్నారు పోతున్నారు, అందరికీ దర్శనం అవుతుంది. వారికి ఏమైనా ఒక కోరిక ఉంటే కోరిక నివృత్తి అవుతుంది. ఇక్కడ కార్తీక మాసంలో విశేషమైన పూజలు పునస్కారం అన్న జరుగుతుంది. ఇక్కడ నిత్య పూజ జరుగుతుంది, నిత్య ప్రసాదం అన్నదానం ఇదంతా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది స్వామి. అదే విధంగా మనకు అంటే శివరాత్రి రోజు ఎటువంటి పూజలు ఇక్కడ జరుగుతాయో ఒకసారి మీ మాటలు చెప్పండి. ఒకసారి శివరాత్రి రోజు ప్రాతకాలంలో పహల్పూట అభిషేకం జరుగుతుంది, తర్వాత మహాన్యాస పూర్వకం ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది, రుద్ర హోమం జరుగుతుంది, తర్వాత లింగోద్భవ కాలాభిషేకం రాత్రి కరెక్ట్గా 12 గంటలకు లింగోద్భవ అభిషేకం జరుగుతుంది, కళ్యాణ ఉత్సవం జరుగుతుంది, నంది వాహన ఉత్సవాలు జరుగుతుంది. స్వామి అదే విధంగా ఇక్కడ దర్శించుకుంటే ఎటువంటి కోరికలు తీరుతాయి, భక్తులకు ఎటువంటి కోరికలు తీరుతాయి? అగస్త్య మామిని క్షేత్రం ఇక్కడ వచ్చి కోరుకుంటే వాళ్ళకి ఏదైనా ఒక మనసులో కోరిక ఉంటే, వివాహం కావాలా, సంతానం కావాలా, ఉద్యోగం కావాలా, ఇల్లు వాకులు, ఆరోగ్యం, ఇటువంటి ఏ కోరిక ఉంటే కోరిక నివృత్తి అవుతుంది. నివృత్తి అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి పునర్దర్శనం చెప్పి వాళ్ళు వచ్చి పూజ చేసి ఇక్కడ వచ్చి వాళ్ళకి దేవుడికి ఏమైనా సమర్పణ సమర్పించి పోతున్నారు. సో అది మనం చూసాం కదండి ఈ యొక్క ఆలయ చరిత్ర. అగస్త్య మునీశ్వర స్వామి ఇక్కడ తపస్సు చేశారు, అదేవిధంగా ఇక్కడ స్వర్ణముఖిన తీరంలో అక్కడ ఆయన తపస్సు చేసి తపస్సు ఆ సందర్భంలో దొరికిన శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అదేవిధంగా ఇక్కడ ముక్కంటి అందరూ కూడా అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొలువైనారు కాబట్టి దీన్ని ముక్కోటిగా పిలుస్తున్నారు. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. నేను రంగనాథ్, తొండవాడ నుంచి.